ఇప్పుడు చాలా యూట్యూబ్లో పెడుతున్నారు కదా మేడం, టొమాటో గుజ్జు తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఏదో ఫార్ములాస్ పెడుతుంటారు, ఇలాంటి ఫార్ములాస్ని నిజంగా మనం కూడా తయారు చేసుకుని అప్లై చేయడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయంటారా? టొమాటో గుజ్జు, క్యారెట్ గుజ్జు, బనానా గుజ్జు ఇవన్నీ అంటారండి. ఇవన్నీ స్కిన్కి పూసుకునే కంటే తినటం చాలా మంచిది. అది హ్యాపీగా తీసుకుంటే, మీరు అలా వేస్ట్ చేసే కంటే ఆహారంగా తీసుకుంటే అది చాలా మంచిది. మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వెళ్తాయన్నమాట, అంటే వైటమిన్స్, మినరల్స్ లాంటివి వెళ్తాయి. అంతేకాని మనం పూసుకున్నంత మాత్రం పెద్ద మనం విపరీతంగా మెరుగైపోయేది ఏమీ ఉండదండి. కాకపోతే ఏంటంటే, గుడ్ థింగ్ ఏంటంటే నష్టమైతే లేదు. ఇప్పుడు పూసుకోవడం మూలన ఇప్పుడు మనకు మనకు ఓవర్ కౌంటర్లో దొరికి అట్లా మన అడ్వర్టైజ్మెంట్లు చూసి వాడే వాటిలో నష్టం ఎక్కువ ఉంటుంది, ఈ మాస్క్లు నా మాస్క్లు కానీ. బట్ న్యాచురల్గా మనకు వంటింట్లో దొరికే పదార్థాలతో పూసుకుంటాం మూలన మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం అయితే ఉండదు. సో నేను అనేది ఏంటంటే, నష్టం లేదు కాబట్టి అది ఆహారంగా తీసుకుంటే ఇంకెక్కువ బెనిఫిట్ ఉంటుంది. మనం పూసుకున్న దానికంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఆహారంలో భాగం చేసుకోమంటున్నాను నేను. మనం అందరం కూడా హెల్దీ ఫుడ్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం ద్వారా ఏంటంటే మనకి నట్స్ ఇవన్నీ తీసుకోవడం ద్వారా, ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా స్కిన్ బెటర్ అవుతుంది, అలాగే హెల్త్ కూడా బెటర్ అవుతుంది, హెయిర్కి కూడా మంచిది. అలాగని నష్టం అయితే ఏం లేదండి, అవి వంటింట్లో ఉన్నవి పూసుకోవడం వల్ల నష్టం అయితే లేదు.